అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో ఐశ్వర్య లక్ష్మీ దీపం అంటే ఉప్పు దీపం గురించి ఎలా పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలి ఎలా వెలిగించాలి ఏమేమి నైవేద్యాలు పెట్టుకోవాలి అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి అనే విషయాల్ని క్లియర్గా తెలుసుకోబోతున్నామండి మొన్న ఈ మధ్యన అమావాస్య శుక్రవారం కలిసి వచ్చింది కదా చాలా మంచి రోజు అని చెప్పి నేను ఈ పూజని స్టార్ట్ చేశానండి ఈ పూజని చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసి ఒక వ్లాగ్ లాగా చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నానండి అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి తర్వాత ఇంకో విషయం ఏంటంటే అసలు ఐశ్వర్యము అంటే ఏంటంటే నా ఉద్దేశంలో ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు వచ్చేసేసి ఏదో డబ్బు సంపాదించేయటం ఒక్కటే కాదండి అది కూడా కావాలి లక్ష్మీదేవి కటాక్షం కానీ ఎప్పుడూ సుఖంగా సంతోషంగా నవ్వుతూ నవ్విస్తూ ఇటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా కూడా మనం హ్యాపీగా ఉంటే అదే ఐశ్వర్యం అని నా ఉద్దేశం అండి అలా కావాలంటే కూడా మనం ఈ లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ దీపాన్ని వెలిగించుకోవాలి అలాగే గ్రహ దోషాలు దృష్టి దోషాలు వాసు దోషాలు ఇవన్నీ కూడా ఈ దీపం వలన పోతాయి తొలగిపోతాయని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ పూజ చేద్దాం అనుకున్న రోజు ఉదయాన్నే లేచి పసుపు నీళ్ళతో లేదా ఆవు పంచకంతో ఇల్లు వాకిలి ఎంత కూడా శుద్ధి చేసిన తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన ముగ్గుల్ని వాకిల్ నిండా వేసుకుని గుమ్మాలని కూడా పసుపుతో చక్కగా పసుపు రాసి కుంకం బొట్లు ముగ్గులు వేసుకుని అలంకారం చేసుకోవాలి అలాగే ఇంట్లో కూడా వీలైనంత వరకు అమ్మవారికి ఎంతో ఇష్టమైన అలంకరణ కదండి ఇల్లంతా అలంకారం చేసుకుంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట అలా అలంకారం చేసుకున్న తర్వాత మన పెరట్లో ఉన్న తులసి మాత తులసి మాత కూడా లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి తులసిమాత పూజ చేసుకుని దూపదీప నైవేద్యాలు మంగళహారతులు అన్నీ ఇచ్చిన తర్వాత మనం అప్పుడు తర్వాత మన ఇంట్లో ఉన్న మన పూజా మందిరంలో ఉన్న దేవతలకు కూడా పూజ చేసుకోవాలన్నమాట ముందు రోజు మనం పూజ చేసిన పువ్వులన్నీ తీసేసి అంతా తీసేసి చక్కగా మళ్ళీ కొత్త పువ్వులతో అలంకారం చేసుకుని దీపదూప నైవేద్యాలన్నీ కూడా సమర్పించి మనం నిత్య పూజ చేసుకోవాలన్నమాట పూజ చేసేసిన తర్వాత అప్పుడు మనం పూజామందిరంలో మనం ఈ పూజని చేసుకోవాలి ఈ దీపాన్ని వెలిగించడం కోసం మనకి ఒక పెద్ద ప్రమిద రెండు చిన్న ప్రమిదలు అవసరం అవుతాయండి ఈ ప్రమిదల్ని అలా డైరెక్ట్గా తెచ్చేసి మనం వాడేస్తే మనం వేసే నెయ్యి కానీ నూనె కానీ అవి పీల్ చేసుకుంటాయన్నమాట అందుకని ఒక రెండు మూడు గంటలు ఇలా నీళ్లల్లో వేసి నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మనం తీసి చక్కగా శుభ్రం చేసుకుని ఒక క్లాత్తో వీటిల్ని శుభ్రం చేసిన తర్వాత మనం వీటిని ఉపయోగించుకోవాలన్నమాట ఈ దీపాన్ని పూజగతి సపరేట్గా ఉన్నవాళ్ళు ఈశాన్యం మూలగా పసుపుతో చక్కగా అలికి ఇలాగా ముగ్గులు వేసుకోవాలన్నమాట బియ్య పిండితో వేయాలి అష్టదళ పద్మం ముగ్గును వేసుకుని ఈ దీపాన్ని వెలిగించుకోవాలి అదే పూజ గది సపరేట్గా లేని వాళ్ళు పూజా మందిరాన్ని ఎక్కడైతే ఏర్పాటు చేసుకున్నారో అక్కడ ఒక కార్నర్లో చక్కగా ఇలాగే పసుపుతో అల్లుకొని చక్కగా ఈ అష్టదళ పద్మం వేసుకుని పూజని మొదలు పెట్టుకోవాలండి ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు మంగళవారం చేసుకోవచ్చు గురువారం చేసుకోవచ్చు ఇంకా ఓపిక తీరిక ఉన్నవాళ్ళు ప్రతిరోజు కూడా ఈ దీపాన్ని చక్కగా వెలిగించుకోవచ్చు అనమాట వందల పద్మం వేసిన తర్వాత ఈ పద్మం నిండుగా చక్కగా పసుపు కుంకుమలతో అలంకారం చేసుకుని ఇప్పుడు ఇక్కడ ఒక రాగిపళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ వెండిపళ్ళెం కానీ వాడుకోవచ్చండి స్టీల్ పళ్ళెం మాత్రం వాడకూడదు స్టీల్ పళ్ళెంలో ఇనుపు కలుస్తుందంట అందుకని స్టీల్ పళ్ళెం దేనికి కూడా దేవుడి దగ్గర వాడద్దు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు నేను ఇక్కడ రాగిపళ్ళెం తీసుకున్నానండి ఈ రాగిపళ్ళానికి చక్కగా నిండుగా మొత్తం అంతా కూడా ఎక్కడా గ్యాప్ లేకుండా పసుపు అంతా రాసేసుకుని దీనికి ఐదు కుంకుమ బొట్లు పైన కింద కూడా అంటే వెనకవైపు కూడా చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకొని ఇలా అలంకారం చేసుకొని ఈ పళ్ళాన్ని మనం వేసుకున్న పద్మం ఉంది కదా పద్మ ముగ్గు మీద ఇలా మధ్యలో పెట్టుకోవాలి తర్వాత మనం తీసుకున్న పెద్ద ప్రమిద ఉంది కదా దానికి కూడా మొత్తం అంతా ఎక్కడా గ్యాప్ లేకుండా చక్కగా ముందు వెనక కూడా అంత పసుపు రాసేసుకోవాలన్నమాట ఇట్లా దీనికి కూడా ఐదు కుంకుమ గుట్లు పెట్టేసుకుని దీన్ని కూడా సిద్ధం చేసుకోవాలి సిద్ధం చేసుకుని మనం పెట్టిన రాగి పళ్ళం మీద దాన్ని పెట్టేసుకోవాలన్నమాట ఆ ప్రమిదని పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇంకో రెండు ప్రమిదులు ఉన్నాయి కదా చిన్న ప్రమిదలు కూడా మొత్తం నిండుగా ఇలా పసుపు రాసేసుకోవాలి రాసేసుకుని వెనక ముందు కూడా చక్కగా నిండుగా రాసేసుకుని గ్యాప్ ఉండకూడదు చక్కగా పసుపు రాసేసుకుని దీనికి కూడా ఐదు చోట్ల కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ రెండు ప్రమిదులకి కూడా అన్నమాట ఇప్పుడు మనం రాగి పళ్ళెంలో ఒక పెద్ద ప్రమిద పెట్టుకున్నాం కదా దాని నిండా క్రిస్టల్ సాల్ట్ వేసుకోవాలండి అంటే రాళ్ల ఉప్పు అంటాం కదా రాళ్ల ఉప్పుని వేసుకోవాలి ఈ ఉప్పుని మనం ఇంట్లో ఇంకా దేనికి వాడకూడదు సపరేట్గా ఇలాగ మనం పక్కన పెట్టుకోవాలన్నమాట దీన్ని నిండుగా ఈ ప్రమిద పెద్ద ప్రమిద నిండుగా వేసుకోవాలి మనకి మెత్తని ఉప్పు పనికిరాదండి ఈ దీపానికి సముద్రం నుంచి వచ్చిన ఈ రాళ్ల ఉప్పునే వాడాలట సముద్రం నుంచి అమ్మవారు ఉద్భవించింది కదా ఉప్పు సముద్రంలోనే ఉంటుంది కాబట్టి ఉప్పు కూడా మనకి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాం కదా ఉప్పే మనకి అన్నిటికీ కూడా అంటే ఏ రుచి రావాలన్నా కూడా ఉప్పే కాబట్టి అంటే మనం ఏం పని చేయాలన్నా కూడా లక్ష్మీదేవి కటాక్షం ఉంటేనే కదా ఏదైనా చేయగలుగుతాము రుచికి ఉప్పే ఎలాగో మానవ మనుగడకి డబ్బు కూడా అలాగనమాట లక్ష్మీదేవి కూడా అలాగని చెప్పేసి ఉప్పుకి లక్ష్మీదేవికి ఓలికి చెప్తూ ఉంటారనమాట పెద్దవాళ్ళు ఇప్పుడు మనం ఈ ఉప్పు వేసిన ప్రమిదలో పసుపు కుంకుమలో వేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చిన్న ప్రమిదలు దానిలోంచి ఒక ప్రమిదం తీసుకొని ఈ ఉప్పు పైన ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత దీనిలో కొంచెం అక్షింతలు వేసుకోవాలి అక్షింతలు వేసుకుని ఇంకో ప్రమిద ఉంది కదా మనకి ఆ ప్రమిదం పెట్టుకుని దానిలో చక్కగా ఆవు పోసుకోవాలి ఈ దీపానికి వీలైనంతవరకు నెయ్యి ఉపయోగించడం మంచిదండి వీలు లేని వాళ్ళు అంటే ఆవు నెయ్యి అవైలబుల్గా లేని వాళ్ళు దీపం పెట్టాలని కోరుకున్న వాళ్ళు నువ్వుల నూనె కూడా వాడచ్చు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ అంతేనండి వేరే నూనె వాడకూడదని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ దీపం వరకు ఇలా నిండుగా ఆవు నెయ్యి పోసుకున్న తర్వాత దీనిలో రెండు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి రెండిట్ని కలిపి ఈ నెయ్యిలో వేసుకోవాలన్నమాట ఈ దీపాన్ని మనం అగ్గిపెట్టుదో వెలిగించకూడదండి డైరెక్ట్గా ఒక అగరబత్తిని వెలిగించుకొని వెలిగించాలి లేదంటే ఇట్లా మోహిని వత్తిని వెలిగించుకొని దానికి కూడా ఒక గంధం బొట్టు కుంకం బొట్టు పెట్టి అస్సలు ఏమాత్రం మాట్లాడకుండా చాలా మౌనంగా మనసులోనే అమ్మవారిని తలుచుకుంటూ మన కోరికలు ఏమన్నా ఉంటే కోరికలను తలుచుకుంటూ మనసులో శ్రీమాతే నమ అని కానీ శ్రీ మహాలక్ష్మీదేవి మహాని కానీ లేదా ఒక మంత్రం ఉంటుందండి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమల ఆలయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమ అనే ఒక ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రంతో కానీ మనం చక్కగా ఈ దీపాన్ని వెలిగించుకున్న తర్వాత చక్కటి పుష్పాలతో ఈ దీపం మొత్తం చుట్టూ పుష్పాలతో అలంకారం చేసుకోవాలి ఈ పూజని మనం ఇంట్లోనే కాకపోయినా ఇంట్లో అంటే బిజినెస్లు ఉన్న వాళ్ళు ఉంటారు స్కూల్స్ షాప్స్ ఇలా ఉంటాయి కదండి కొంతమంది షాపులు వాళ్ళు కూడా ఉంటారు వాటిల్లో కూడా ఈ దీపాలు అన్ని చక్కగా ఒక మూలగా అంటే ఈశాన్యం మూలగా పెట్టుకుని ఈ పూజను చేసుకోవచ్చటండి బాగా నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇంట్లో ఏం పని చేసినా కలిసి రావట్లేదు అనుకునేవాళ్ళు ఈ పూజని ప్రతిరోజు కూడా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చుటండి ప్రతిరోజు చేద్దాం అనుకునే వాళ్ళు వారానికి ఒక్కసారి మాత్రం ఉప్పుని తీసేసి పెద్ద పరిమిదలో వేసాం కదా ఆ ఉప్పుని తీసి తొక్కని చోట వేసేయాలి లేదంటే నీళ్ళల్లో కలిపేసి మనకి మొక్కల్లో పోసేసుకోవాలండి అంతేగాని సింకుల్లో పోయటం తులసి కోటలో పోయటం చేయకూడదట తులసి కోటలో పోస్తే చెట్టు నిద్రపోతుంది అనమాట అందుకని నిద్రపోతుందంటే ఎండిపోతుంది అన్నట్టు అనమాట ఎండిపోతుంది అనకూడదని నేను ఇలా అన్నాను తర్వాత మనం ఈ పూజ అంతా చేసుకున్న తర్వాత అప్పుడు మనం మనకి వచ్చిన అష్టకాలన్నీ మహాలక్ష్మి అష్టకం అష్టలక్ష్మి అష్టకం కనకధారా స్తోత్రము మహాలక్ష్మి అష్టోత్రం శ్రీ సూక్తం ఇలా మనకు వచ్చినవన్నీ వీలున్నంత వరకు అన్నీ కూడా చక్కగా చదువుకోవచ్చు లక్ష్మీదేవి స్తోత్రాలు పాటలు అన్నీ కూడా పాడుకుని స్ఫూర్తిగా అమ్మవారిని శ్రద్ధగా ఈ పూజని ముగించాలి ఈ పూజ అంతా ముగించిన తర్వాత అమ్మవారికి ఇష్టమైన ఫలాలు పాయసాన్నాలు అలాగే దద్దోజనాలు పులిహోరలు మన ఓపిక కొద్దీ శక్తి కొద్దీ ఓపిక ఉన్నంతవరకు ఎన్నైనా సమర్పించవచ్చండి మహా నివేదన పెడితే చాలా మంచిది అలాగే నారికేళం అంటే కొబ్బరికాయ అరటిపండ్లు దానిమ్మ పండు మహాలక్ష్మీదేవికి దానిమ్మ పండు కంపల్సరీ పెట్టాలని చెప్పి చెప్తూ ఉంటారు పండితులందరూ అలాగే దానిమ్మ పండు ఖజ్జూర పండ్లు పానకం వడపప్పు పానకం వడపప్పు కూడా ఈ పూజ చేసుకున్నప్పుడు మనం సమర్పించాలి సమర్పించిన తర్వాత మహానివేదన అంటే మనకి ఇంట్లో మన అన్నం పప్పు వండుకుంటాం కదా అన్నం పప్పు పెట్టి చక్కగా మహా నైవేద్యం పెట్టుకోవచ్చు అలాగే అమ్మవారికి ఈ ఉప్పు దీపం పెట్టినప్పుడు ఐశ్వర్య లక్ష్మీ పూజ చేసినప్పుడు కంపల్సరీ పాయసాన్ని నైవేద్యం పెట్టాలండి నేను ఇక్కడ చిట్టి ముత్యాల పాయసం తయారు చేశానండి ఆవు పాలతో చిట్టి ముత్యాల బియ్యం ఉంటాయి కదా మంచి కమ్మటి ఫ్లేవర్తో చాలా బాగుంటాయి ఆ బియ్యంతో నేను ప్రతివారం అమ్మవారికి చిట్టి ముత్యాల పాయసాన్ని సమర్పిస్తూ వస్తున్నాను చాలా కాలంగా ఈరోజు కూడా అమ్మవారికి చిట్టి ముచ్చాల ఆవుపాల పాయసాన్ని సమర్పించానండి ఈ పాయసం ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని తర్వాత వీడియోలో నెక్స్ట్ నేను చేయబోయే వీడియోలో ఈ ఈరోజు తయారు చేసిన పాయసాన్నం ఎలా తయారు చేయాలనే విషయాన్ని చెప్తాను ఇప్పుడు మహానైవేద్యం పెట్టేసిన తర్వాత తర్వాత మంగళనీరాజనాలు ఇవ్వాలన్నమాట చక్కని హారతి పాటలు పాడుకుంటూ అమ్మవారికి మంగళ నీరాజనాలను సమర్పించాలి మంగళ నీరాజనాల తర్వాత మంత్రపుష్పం కూడా సమర్పించిన తర్వాత అమ్మవారికి తప్పకుండా ధూపం వేయాలండి సాంబ్రాణి ధూపాన్ని వేసి అమ్మవారికి చక్కగా ధూపం వేసిన తర్వాత పూజ గదంతా కూడా వేసి ఇంట్లో ఉన్న అన్ని రూమ్స్ అపార్ట్మెంట్స్ అయితే బాల్కనీస్లో కూడా తిప్పాలటండి చక్కగా బాల్కనీస్ అదే ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళైతే ఇల్లంతా తిప్పిన తర్వాత చుట్టూ ఉన్న ప్రదేశం అంతా కూడా అధూపం వేస్తే ఏమైనా నెగిటివ్ ఎనర్జీ అంతా ఉంటే పోయి చక్కగా పాజిటివ్ ఎనర్జీ వచ్చి ప్రశాంతంగా అనమాట సుఖ సంతోషాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో అనమాట తర్వాత రోజు మనం ఈ పూజ అయిపోయిన తర్వాత రోజు ఈ ఉప్పుని ఏం చేయాలి మనం పెద్ద ప్రమిదలో ఉప్పు వేసాం కదా ఆ ఉప్పుని ఎవరు తొక్కని చోట నీళ్లలో వేసేసి కలిపేసి ఎవరు తొక్కని చోట మొక్కల్లో వేసేసుకోవచ్చు అనమాట ఉప్పు తీసేసిన తర్వాత ఆ ప్రమిదల్ని కడిగి శుభ్రం చేసుకుని మళ్ళీ తర్వాత మనం పూజ చేసేటప్పుడు వాటిని వాడుకోవచ్చు చూసారు కదండి ఈ ఉప్పు దీపాన్ని ఎలా పెట్టాలి వీటి నియమాలు ఏంటి నైవేద్యాలు ఏంటి అనే విషయాన్ని మీరందరూ కూడా ఈ వీడియోని లైక్ చేస్తారనుకుంటున్నానండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్